దేశవ్యాప్తంగా వరి సాగు తగ్గుతుండటంతో దాని ప్రభావం బియ్యం నిల్వలపై పడుతోంది. బియ్యం నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ టైంలో యాసంగిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సహా వరి సాగు ఎక్కువగా చేసే 15 రాష్ట్రాల్లో సాగు పెంచాలని టార్గెట్ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ యాసంగిలో వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఏపీలోనూ వరి సాగు గణనీయంగా తగ్గింది. దీంతో దేశం బియ్యం అవసరాల్లో గణనీయంగా లోటు ఏర్పడి జాతీయ స్థాయిలో బియ్యానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యానికి మస్తు డిమాండ్ ఉంటుంది. అందుకే సేకరించిన బియ్యం సేకరించినట్లుగా ఎఫ్సీఐ వేగంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో బియ్యం అవసరాల నేపథ్యంలో రోజుకు 100 కోట్ల విలువైన సీఎంఆర్ ను రాష్ట్రం నుంచి ఎఫ్సీఐ తరలిస్తుంది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎఫ్సీఐ రోజువారీగా బియ్యం తరలిస్తుంది. అలాగే రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్లో 75 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కువ వడ్లు వచ్చినా కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సాధారణ సాగు విస్తీర్ణంలో పోలిస్తే 33 లక్షల ఎకరాలు తగ్గింది. మొత్తంగా కేంద్రం ఇచ్చిన టార్గెట్ లో 65% మాత్రమే సాగు జరిగింది. దీంతో బియ్యం రేట్లు మరోసారి ఆకాశాన్నంటనున్నాయి.